మనం విజయవాడ బస్ స్టాండ్ నుండి వచ్చే దోవండి కృష్ణవేణి గుడెండ్ అది. మనకు కనపడుతున్నది వచ్చేసి ప్రకాశం బ్యారేజీ విజయవాడ అండి. మనకి ఇప్పుడు వచ్చే ఆటోలు వచ్చేసి మంగళగిరి నుండి వచ్చే ఆటోలు అండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి కృష్ణా నది అండి. ఈరోజు మనము అజరత్ షహీద్ షాకాద్రి బాబావారి ఉరుసు మహోత్సవానికి విచ్చేస్తున్నామండి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి దర్గాకి 200 మీటర్స్ దూరం ఉంటుందండి. బాబా గారు దగ్గరికి రావాల్సిన వాళ్ళు రూట్ మ్యాప్ అండి. ఇది మన విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి దర్గాకి రావాల్సిందంటే గొల్లపూడి వెళ్ళే మార్గంలో అండి. ప్రకాశం బ్యారేజ్ పక్కన దర్గా అండి ఇది. ఈ దర్గా దగ్గరికి వచ్చిన భక్తులు బాబా గారి దగ్గర రావాల్సిందంటే బస్సు రూట్ ఉందండి, ఆటో మార్గం ఉంది. దర్గా అంటే ఎవరైనా చెప్తారండి, బ్యారేజ్ దర్గా అని ఎవరైనా అడిగితే ఆటో వాళ్ళు కానీ ఎవరైనా అడ్రస్ చెప్తారండి. ఈ దర్గాకి ఒక చరిత్ర ఉందండి బాబాగారిది. ఈరోజు మనము ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అజరత్ షహాద్రి బాబాగారి గంధమహోత్సవానికి మనం వెళ్దామండి. భక్తులు వేలాది మంది బాబాగారి దగ్గరకు వచ్చి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నామండి. బాబాగారి ఉరుసు మహోత్సవం వచ్చేసి 8/1/2024 మన బాబాగారి ఉరుసు అండి. సాయంకాలం బాబాగారి దగ్గర దర్గా దగ్గర నుండి గుర్రం బయలుదేరుతుందండి. పంజాబ్ సెంటరు కాళేశ్వరం మార్కెట్ నుండి పంజాబ్ సెంటరు తప్పెట్లు తాళాలు తో గుర్రం బయలుదేరుతుందండి. సాయంకాలం 6 గంటలకి మనం ఇప్పుడు చూసేది ఇదిగోండి రూట్ మ్యాప్. ఇప్పుడు ఇది కనకదుర్గం గుడికి వచ్చే రోడ్ అండి, వినాయక స్వామి గుడి దగ్గర నుండి. అజరత్ షహీద్ షాహాద్రి బాబా గారు ఉరుసు మహోత్సవానికి భక్తులు వేలాది మంది ఈ గంధ మహోత్సవానికి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. బాబా గారు ఆశీస్సులు మీరు పొందవలసిందిగా కోరుకుంటున్నామండి. 8/1/2024 బాబాగారు ఉరుసు అండి. దీపారాధన 9/1/2024 8వ తారీఖు గంధమహోత్సవం సాయంకాలం గొప్ప అన్నదానం జరుగుతుందండి. 9వ తారీఖు సాయంకాలం దీపారాధన అయిన తర్వాత గొప్ప అన్నదానం జరుగుతుందండి. బాబాగారు అజరత్ షహీద్ షాకాద్రి బాబాగారు అండి. బాబాగారి దగ్గరికి అనేక భక్తులు వేలాది మంది వస్తూ ఉంటారండి. బాబాగారి దగ్గరకు వచ్చేసి ఆశీస్సులు పొందుతారండి. బాబాగారు మహిమల కోసం పిల్లలు లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, వ్యాపారం లేని వాళ్ళు, కోర్టు వాయిదాలు పనులు ఎక్కడా అవ్వని పనులు కూడా బాబాగారి దగ్గరకు వచ్చి బాబాగారికి వినిపించుకుంటే అవి బాబాగారి దగ్గర అవి నెరవేరుతాయని భక్తులు నమ్మకం అండి. బాబాగారికి పిల్లలు లేని వాళ్ళు 5 శుక్రవారం బాబాగారి దగ్గరకు వచ్చి తిరిగితే వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తులు నమ్మకం అండి. అలాగే వ్యాపారం లేని వాళ్ళకి బాబాగారి దగ్గరకు వచ్చి 5 శుక్రవారాలు వచ్చి బాబాగారి దగ్గరికి అనుకుంటే మొక్కుబళ్ళు చేసుకుంటారండి బాబాగారి దగ్గర. అలాగే పెళ్లి కానటువంటి వాళ్ళు వచ్చి బాబాగారి దగ్గరికి వచ్చి బాబా నాకు ఇలా పెళ్లి కట్టలేదు అని అన్నా ఇక్కడ బాబాగారి దగ్గర 5 శుక్రవారాలు తిరిగితే అవుతుందనే భక్తులు నమ్మకం అండి. ఆరోగ్యం విషయంలో ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడ లైన్ అవన రోగం కూడా మన బాబాగారి దగ్గరకు వచ్చి వాళ్ళకి రోగాలు అవన్నీ లైన్ అవుతున్నాయండి. అలాగే బాబాగారి దగ్గరికి
वच्चिनवा बैठ ये हास्पिटल एपड़ना वाली ये पापल उन्ना सर मन बाबागार दी बाबागार आपरेशन एनो चशार अलागे दिन वलना वाल की कुटने जीवित कल एसमेंट रोगे रावी बाबागार गोप महिम गल भगवागार ఈ బాబాగారు దర్శించుకొని మనము మన జీవితాలు బాగుండాలని కోరుకుంటూ బాబా అజర్ షహీద్ షాకాద్రి బాబాగారు ఉరుసు మహోత్సవండి 8/1/2024 దీపారాజన 9/1/2024 తారీఖునండి 8/1/2024 తారీఖు ఉరుసు మహోత్సవం సాయంకాలం గొప్ప అన్నదానం జరుగుతుందండి అలాగే 9/1/2024 తారీఖున సాయంకాలం దీపారాధన తరంతరం గొప్ప అన్నదానం జరుగుతుంది బాబా గారు ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నామండి దూర ప్రాంతాల వాళ్ళు దగ్గరనే తెలియజేయిస్తుంది ఏమనగా మనకి ఈ అవకాశం ఎస్బీ టీవీ సురేష్ గారు ఈ ద్వారా మనకి చూపించినందుకు వారికి మా ధన్యవాదాలండి అజర్ సయీద్ షాకాద్రి బాబా గారు ఈ ఊరు ఈ ప్రాంతం ఎన్నో సంవత్సరాల కిందట వచ్చారండి वो शान पयंबर हुसैन है वो शान पयंबर हुसैन है रहमत का समंदर हुसैन है रहमत का समंदर हुसैन है वो हक का खंजर हुसैन है वो हक का खंजर हुसैन है हम सब का रहबर हुसैन है हम सब का रहबर हुसैन है जिसे चाहे गुलामी देते हैं जिसे चाहे गुलामी देते हैं तूफा भी सलामी देते हैं ये शान है ये शान है मेरे हुसैन की ये शान है मेरे हुसैन की ये शान है मेरे हुसैन की समंदर में किनारा हुसैन है तूफान समंदर में किनारा हुसैन है हाँ मुस्तफा की आँख का तारा हुसैन है हाँ मुस्तफा की आँख का तारा हुसैन है उस्वा न हो सकेगी कभी उम्मते रसूल उस्वा न हो सकेगी कभी उम्मते रसूल सरकार की उम्मत का सहारा हुसैन है ये शान है मेरे हुसैन की 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 तफसीर है हुसैन हाँ सूरह रहमान की तफसीर है हुसैन हर एक मर्ज के वास्ते अकसीर है हुसैन हर एक मर्ज के वास्ते अकसीर है हुसैन महशर में अपनी आँख से जा कर के देखना महशर में अपनी आँख से जा कर के देखना प्यारे रसूल पाक की तस्वीर है हुसैन ये शान है मेरे हुसैन की ये शान है मेरे हुसैन दुश्मना ने दीन परेशान हो गए सब दुश्मना ने दीन परेशान हो गए हिम्मत जो देखी आपकी हैरान हो गए हिम्मत जो देखी आपकी हैरान हो गए दुश्मन
शाद रहेगा, जो आशिके हुसैन है वो शाद रहेगा, हर रंजो गम से देखिए आजाद रहेगा, हर रंजो गम से देखिए आजाद रहेगा। क्यों कहते हो के लुट गया है दर का घराना, क्यों कहते हो के लुट गया है दर का घराना, आबाद था घराना वो आबाद रहेगा, ये शान है मेरे हुसैन की, ये शान है मेरे हुसैन की, ये शान है मेरे हुसैन की, ये शान है मेरे में जगा दिया, सोए हुए नसीब को पल में जगा दिया। शाने हुसैन शाने मोहम्मद है देख लो, शाने हुसैन शाने मोहम्मद है देख लो, सरकार ताजुद्दीन ने नारा लगा दिया, ये शान है मेरे हुसैन की, ये शान है मेरे हुसैन की, ये शान है मेरे हुसैन की, ये शान है मेरे। गदा को देखो इबादत की सीख मिलती है, गदा को देखो इबादत की सीख मिलती है, कसम खुदा की जो मिलती है ठीक मिलती है, कसम खुदा की जो मिलती है ठीक मिलती है। किसी खजाने की हमको तलब नहीं ताजी, किसी खजाने की हमको तलब नहीं ताजी, हमें हुसैनी खजाने से भीख मिलती है, देखो ये शान है मेरे हुसैन की, ये शान है मेरे हुसैन की, ये शान है मेरे हुसैन की, ये शान है मेरे हुसैन की। Yeah.
Yeah.
आने के बाद से है कि हम यहाँ बाबा का फैज फैज पाने आए है ना, इसलिए हमें फैज पाने आए बात बहुत से बात।
బయపడుతున్నారు మూసి ఒక కలం పడిన కలం గుర్తు
हमें अल्लाह को याद करना है, अल्लाह के बाद रसूल, रसूल के बाद और से बात को याद करना है। तीन माह तलाब हर सप्ताह होगा, चार माह तलाब अजा गरीब नवाज का होगा। ये मेरे वसात मुझे सिखाए हैं, बताए हैं, मैं आपके सामने यही कलाम हर जगह पढ़ूंगा। पहले अल्लाह बात चली बात हो से बात फिर एक बार पढ़ो तुम यार मुझे वो कलाम, अब पढ़े ना कलाम तुमको। Yeah.